ఫ్రిడ్జ్లో గుడ్లు నిలవ ఉంచే వారి కోసం కొన్ని సూచనలు. మనం అందరం కోడిగుడ్లను చాలా రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుతాం, అవునా? ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? మనం వాడే ఫ్రిడ్జ్లో గుడ్లకు కూడా ఉంచడానికి ప్రత్యేకత స్థానం ఉంటుంది కదా, అంటే దానికి సపరేట్ ఒక ప్లేస్ అనేది ఇస్తారు కాబట్టి అందులో మనం పెట్టేస్తూ ఉంటాం. కానీ గుడ్లు అందులో ఉంచడానికి 2-3 సార్లు మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన గుడ్లు తినడం వలన అనారోగ్యాలకి గురవుతారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఎందుకు ఉంచకూడదని కారణాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతాం. వీటికి ముందుగా ఫ్రిడ్జ్లో ఎందుకు ఉంచుతున్నామో కారణాల గురించి తెలుసుకుందాం. ఫ్రిడ్జ్లో గుడ్లు ఉంచడం వల్ల ఆహారం విషంగా మారకుండా ఉంటుంది. అంతేకాకుండా ఫ్రిడ్జ్ లోపల సాల్మొనెల్లా అభివృద్ధి చెందదు. గుడ్లు ఫ్రిడ్జ్లో ఉంచడం మంచిదే అని చెప్పవచ్చు. మీకు బేకింగ్ చేసిన వంటకాలంటే ఇష్టమా? అంటే కేకు ఇలాంటివి చేస్తారు కదా, ఆ బేకింగ్ చేసే వంటకాలంటే మీరు ఇష్టపడినట్లయితే ఫ్రిడ్జ్లో ఉంచిన గుడ్లు యొక్క తెల్లసొన కన్నా గది ఉష్ణోగ్రతలో ఉంచిన గుడ్డు యొక్క తెల్లసొన రుచిగా ఉంటుంది. మీరు గదిలో ఉంచిన గుడ్లతో పోలిస్తే ఫ్రిడ్జ్లో ఉంచిన గుడ్లు త్వరగా కుళ్ళిపోతాయి. ఫ్రిడ్జ్లో ఉంచిన గుడ్లకు బయటకు తీసి చూసినట్లయితే మనం వండిన తర్వాత పుల్లటి రుచి అనిపిస్తుంది. కావున గది ఉష్ణోగ్రత ఉంచి నిల్వ చేయడమే చాలా మంచిది. పెంక పైన బ్యాక్టీరియా. గది ఉష్ణోగ్రతలో ఉంచిన గుడ్లు మరియు ఫ్రిడ్జ్లో ఉంచి నిల్వ చేసిన గుడ్లను గమనిస్తే ఫ్రిడ్జ్లో ఉంచిన గుడ్లకి ఘనీభవనానికి గురయ్యి పెంకు పైన బ్యాక్టీరియా అనేది అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వీటిని తినడం వలన మనము అనారోగ్యానికి గురయ్యే అవకాశం చాలా ఉంది. కాబట్టి గుడ్లను కుటుకల్ని కలిగి ఉంటాయి. తాజా గుడ్లను ఫ్రిడ్జ్లో ఉంచాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే వీటిలో ఉండే కుటుకల్ని చెక్కి చెదరకుండా ఉంటాయి. సాల్మొనెల్లా సంక్రమణ అంటే బ్యాక్టీరియా. గదిలో ఉష్ణోగ్రత వద్ద సాల్మొనెల్లా సోకిన గుడ్డు పక్కన ఉన్న గుడ్డుకి కూడా వైరస్ గురవుతుంది. కానీ ఫ్రిడ్జ్లో ఉంచడం వలన ఇలాంటి సంక్రమణ జరగకుండా చూసుకోవచ్చు. నిజానికి తాజా గుడ్లను 2 రోజుల లోపల తినడం చాలా ఆరోగ్యకరం అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టిన టమాటాలు ఎలా అయితే రుచి లేకుండా ఉంటాయో వండేటప్పుడు దాని యొక్క సహజ రుచిని కోల్పోతుందో, అదేవిధంగా గుడ్లను కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల లోపల భాగం కూడా పాడైపోయి పై పెంకు పైన బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దీంతో అవి ఉడికినా అంత రుచిగా ఉండవు. ఈ విషయాన్ని మీరు కావాలంటే గమనించుకోవచ్చు. వీటిని మీరు తిన్నా అంతగా రుచిగా ఉండవు, అది మీ ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని టమాటాలు గుడ్లు ఫ్రిడ్జ్లో పెట్టొద్దని చెబుతున్నారు నిపుణులు. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.